కదా ఎవరు ఏం చెప్పుకున్నా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజా మద్దతు ఉంది, ప్రజ ఉంది. వాళ్ళు పార్టీ విధానాలు, వాళ్ళ పార్టీ నాయకత్వాలు ఇవాళ వచ్చి యాక్షన్ చెప్తారు, రేపు అయిపోయి చెప్తారు, ఇటువంటి జాడీ చెప్తారు. అసలు నాకు అర్థమవుతుంది ఏంటంటే, పార్లమెంట్ ఎన్నికలు ఉప ఎన్నికలకి ముఖ్యమంత్రికి సంబంధం ఏంటండి? చెప్పండి నా తెలుగు సందర్భం ఏంటి? అది ఇది ఏమైనా వినవలసిన విషయమా, మీరు నన్ను అడగవలసిన విషయమా, నేను దాని మీద స్పందించవలసిన సందర్భమా? చెప్పండి. అంటే నాకు తెలియదు, నాకైతే నేను ఎన్నిసార్లు రాజకీయాలు ఉన్నాను, కానీ సందర్భం ఉండాలా? ఏంటి అంటే ఏంటి ఏంటి దాని మీద? అందుకే మీరే దాన్ని విశ్లేషణ చేసి ఎందుకు వచ్చింది ఇది, కాస్త కారణం ఏంటి, దానివల్ల ఏంటి లాభము, దేనికి ఇష్టం, ఎవరిని మళ్ళీ మోసగించడానికి, ఎవరిని మభ్య పెట్టడానికి అనేది ఆలోచించుకోవాలి. పాదయాత్ర కాకపోతే మంగురు కూడా వెళ్ళమని అడుగుతున్నాడు, మంగురు కూడా వెళ్ళమని అడుగుతున్నాడండి, తలకంద యాత్ర చేయమని అడుగుతున్నాడండి. అది కోరుకుని వచ్చి నాకు కావాల్సిన పాదయాత్ర, నాకు వచ్చింది తలకంద యాత్ర కాదు. అధికారంలో ఉన్నప్పుడు మనకు ప్రజలు వచ్చి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఏదైతే ప్రజలకు మాట ఇచ్చామో ఆ మాటను నెరవేర్చామా లేదా అనేది ప్రజలు కోరుకుంటారు. నాకు వచ్చి ప్రభుత్వం నా గురించి ఆలోచిస్తుందా లేదనేది కోరుకుంటారు. ఆ ఆలోచించిన ప్రభుత్వాన్ని, ఆ మాట నెరవేర్చే ప్రభుత్వాన్ని ప్రజలు వచ్చి గుండెల్లో పెట్టుకుంటారు, దానికి తగ్గ ఫలితాన్ని వచ్చి సమయం వచ్చినప్పుడు ఇస్తారు. అదే మొన్న జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చిన మాటని ఎన్నికల్లో ఇచ్చిన మాటని నెరవేర్చుకున్నారు కాబట్టి, 100% కూడా మేనిఫెస్టోని అమలు చేశారు కాబట్టి, దాంతోపాటు ఏదైతే కావాలి ప్రజలకి సంక్లిష్ట సమయాల్లోనూ లేకపోతే పుస్తకాల సమయాల్లోనూ లేకపోతే డే టు డే యాక్టివిటీలోనూ ప్రజల ఆలోచన ఏది ఉందో దానికి అనుగుణంగానే విధానాలు చేసి ఆ కార్యక్రమం ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఇవాళ వచ్చి ఆయన చేశారు, ఆయన పాదయాత్ర చేశారు. చేసి పాదయాత్రలో వచ్చి ఏదైతే ఆయన దృష్టికొచ్చిన అంశాలు ఉన్నాయో అంశాలన్నింటినీ కూడా ప్రజలకిచ్చిన ప్రజలు నమ్మి ఆయన గొడిచిన తర్వాత అది వమ్ము చేయకుండా వాటి నుంచి నెరవేర్చిన